హాయ్ ఎవ్రీవన్, నేను మీ రాధా. మీరు చూస్తున్నారు గోదావరి అమ్మాయి స్ట్రిప్స్ అండ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో రేపు కృష్ణాష్టమి సందర్భంగా మా ఇంట్లో ఉన్న బుల్లి కృష్ణుడిని నేను ఎలా అలంకరించుకున్నానో చూపిస్తాను. సో బుల్లి కృష్ణుడిని అలంకరించుకోవడమే కాకుండా ఈ బుల్లి కృష్ణుడికి అందమైన ఉయ్యాలు కూడా తయారు చేశానన్నమాట. అవన్నీ కూడా ఈ వీడియోలో నేను చూపిస్తాను. సో తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వీడియోని లైక్ చేయండి. నేను ఈ ఉయ్యాల తయారు చేయడానికి మన ఇంట్లో మనం పువ్వులు కోసుకొని దేవుడి దగ్గర పెట్టుకోవడానికి యూస్ చేసే బుట్ట ఉంటుంది కదా, ఆ బుట్టను యూస్ చేసి నేను ఉయ్యాల చేస్తున్నానన్నమాట. సో నా దగ్గర ఇలాంటి స్టీల్ది స్టీల్ రాడ్ ఒకటి ఉంది, ఇలా రౌండ్ షేప్లో ఉన్నది. సో దాన్ని యూస్ చేసి, అలాగే ఒక ఇత్తడి ప్లేట్ని యూస్ చేసి నేను ఉయ్యాల చేస్తున్నాను. ముందు ఇలా ఎంసీల్ ఉంటుంది కదా, ఇది నేను వైట్ కలర్ ఎంసీల్ తీసుకున్నాను. ఇందులో ఉండే ఈ 2 ప్యాకెట్స్ కూడా ఇలా మిక్స్ చేసేస్తున్నాను అన్నమాట. నేను ఎంసీల్ని దేనికి యూస్ చేస్తానంటే, ఈ స్టీల్ రాడ్ ఉంది కదా రౌండ్ షేప్ స్టీల్ రాడ్ని నేను ఇత్తడి ప్లేట్ పైన స్టిక్ చేసుకోవడం కోసం ఈ ఎంసీల్ని యూస్ చేస్తున్నాను. సో ఇలా మనం ఇలా 2 జాయిన్ చేసి ఇలా పెట్టేసి ఒక పక్కన పెట్టేసుకుంటే 15 to 20 మినిట్స్ ఇలా పక్కన వదిలేసినట్టయితే కొంచెం సపోర్ట్ ఇవ్వాలి, అంటే స్టీల్ రాడ్కి కొంచెం సపోర్ట్ ఇచ్చి పక్కన పెట్టేస్తే ఇది స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. సో అది ఒక 30 మినిట్స్ తర్వాత ఆరిపోయిన తర్వాత నేను ఇలా సెట్ చేసుకున్నాను. పైన కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చానన్నమాట, పైన వెనకాల ఉన్న స్టూల్ దగ్గర నుంచి సపోర్ట్ ఇచ్చాను. సో దట్ మనకి ఇది వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా, అప్పుడు మనకి సపోర్ట్ ఎక్కువగా ఉంటుందని చెప్పి, స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పి బ్యాక్ సైడ్ నుంచి కూడా ఇలా సపోర్ట్ ఇచ్చాను. సో దీన్ని ఇలా టైట్ చేసేసి నేను పైన కట్టేశాను అన్నమాట. కట్టేసి అక్కడ ఉన్న ఎక్స్ట్రా థ్రెడ్స్ని రిమూవ్ చేస్తాను. సో ఇప్పుడు నా దగ్గర ప్లాస్టిక్ ఆర్టిఫిషియల్ బంతిపూల దండ ఉందన్నమాట. సో దాన్ని నేను దీని చుట్టూ కూడా డెకరేట్ చేసుకోవాలనుకుంటున్నాను. దానికోసం నేను ఇలా దారంతో కట్టేసుకుంటున్నానమాట, ఒక చోట దారంతో ముడివేసేసుకుని చుట్టూ దారం చుట్టేసుకున్నట్టయితే ఆ రౌండ్ షేప్కి నీట్గా కనబడుతుంది. సో ఆ స్టీల్ రాడ్కి పట్టేసి ఉంటుందన్నమాట, అప్పుడు చాలా అందంగా ఉంటుంది. చూసారు కదా, ఇలాగా ఇక్కడ మనం పైప్ సపోర్ట్ ఇచ్చాను కదా, దానికి ఇలా నేను ఒక రోజ్ ఫ్లవర్ స్టిక్ చేస్తారనమాట. అలాగే కింద ఎంసీల్ కూడా వైట్ కలర్ కనబడుతూ ఉంది కదా, దాన్ని కూడా ఈ ఆర్టిఫిషియల్ రోజ్ ఫ్లవర్స్తో స్టిక్ చేసేసాను. సో ఈ ఫ్లవర్స్ని ఇలా డెకరేట్ చేసుకున్నానమాట కింద కూడా. సో ఇప్పుడు ఉయ్యాల లోపల కృష్ణుని సెట్ చేసుకుందాము. దానికంటే ముందు మనం కొంచెం పరుపులాగా సెట్ చేయాలన్నమాట. ఇలా ఒక క్లాత్ తీసుకుని నేను దాన్నే ఇలా ఫోల్డ్ చేసి రౌండ్గా ఫోల్డ్ చేసి పెట్టేశాను. ఇప్పుడు నేను కృష్ణుడిని కూడా ప్లేస్ చేసేసుకుంటున్నానమాట. ఈ కృష్ణుడి డెకరేషన్, ఈ కృష్ణుడికి డ్రెస్ ఎలా కుట్టానో ఎలా అలంకరించుకున్నానో కూడా ఉందన్నమాట ఈ వీడియోలో. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. పైన ముత్యాలతో చేసిన ఒక హ్యాంగింగ్ పెట్టాను, కానీ తర్వాత తీసేశానమాట, కృష్ణుడికి తగులుతూ ఉందని చెప్పి తీసేశాను. బుట్టకు కూడా నేను ఇలా రోజ్ ఫ్లవర్స్తో అలంకరించుకున్నాను. అలాగే ఉయ్యాలు ఊపడానికి ముత్యాలు గుచ్చుకున్న దండని ఉయ్యాలు ఊపడానికి కట్టుకున్నానమాట ఈ విధంగా. సో ఈ విధంగా ఉయ్యాల డెకరేషన్ అయితే ఫినిష్ అయిపోయింది. మీకు వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇప్పుడు మనం చిన్ని కృష్ణుడిని నేను ఎలా అలంకరించుకున్నాను, డ్రెస్ ఎలా స్టిక్ చేశాను అన్నీ కూడా మీకు చూపిస్తానన్నమాట. సో ఈ బుల్లి కృష్ణుడికి ఇప్పుడు మనం డ్రెస్ ఎలా స్టిక్ చేశానో చూపిస్తాను. సో దీనికోసం నేను ఒక గ్రీన్ కలర్ క్లాత్, అలాగే లేస్ని మాత్రమే యూస్ చేశాను. ఈ 2 యూస్ చేసి నేను డ్రెస్ స్టిచ్ చేశానన్నమాట. సో కృష్ణుడి సైజ్, మన ఇంట్లో ఉన్న కృష్ణుడి సైజు ఎంతైతే ఉందో అంత చూసుకుని దానికి తగ్గట్టుగా క్లాత్ని కట్ చేసుకోవాలన్నమాట. సో లెంత్ ఎక్కువగా కట్ చేసుకుంటే ఎక్కువ కుచ్చులు వస్తాయి, సో నేను ఎక్కువ లెంతే కట్ చేసుకున్నాను. సో దీనికి అంత మొత్తం కూడా ఇలా లేస్ పెట్టేసి కుట్టేసుకోవాలి. ఇది కుట్టేసిన తర్వాత చిన్న చిన్నగా కుచ్చులు పెట్టుకుంటూ మనం ఒక ఫ్రాక్ లాగా స్టిక్ చేసుకోవాలన్నమాట. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి, అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని కూడా యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో చూసారు కదా, ఇప్పుడు నేను చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుని ఇదంతా కూడా కుట్టేసుకున్నాను. సో ఇలా తయారైందన్నమాట, ఇప్పుడు మన చిన్న కృష్ణుడికి ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ పైన నేను ముక్క అతుక్కుని వెనక్కి తిప్పుకుంటున్నానమాట నీట్గా ఉండడం కోసం. సో డైరెక్ట్గా దానిపైన మనం లేస్ కుట్టేసుకున్నా కూడా బాగానే ఉంటుంది, కానీ ముక్క తిప్పుకుని దానిపైన లేస్ కుట్టుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం నీట్గా ఉంటుందని చెప్పి. సో ఇలా ఫ్రంట్ సైడ్ కుట్టుకుని బ్యాక్ సైడ్ ఇలా ముక్క తిప్పి మళ్ళీ దాన్ని స్టిచ్ చేసుకుంటున్నాను.
సో ఇది కుట్టడం అయిపోయిన తర్వాత దీనిపైన లేస్ని కూడా కుట్టేసుకుంటున్నాను. చూసారు కదా, ఇప్పుడు ఇది పైకి లేగకుండా ఇంకో కుట్టు వేసేసుకోవాలి. సెకండ్ సైడ్ కూడా ఇంకో కుట్టు వేసేసుకుంటే అనిగి ఉంటుందన్నమాట, మనం ఎలా తిప్పినా తిరుగుతుంది. చూసారు కదా, ఇప్పుడైతే కింద బాటమ్ తయారైపోయింది. మనం ఇప్పుడు టాప్ లాగా తయారు చేసుకుందాము. ఇప్పుడు ఇలా ఒక చిన్న క్లాత్ పైన ఇలా లేస్ని కుట్టేసుకుంటున్నాను. ఇలా కుట్టేసుకున్న లేస్ ని ఎక్స్ట్రా తీసేసి ఇక్కడ నేను కొంచెం క్లాత్ ఉంచుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకుంటున్నాను. దీన్ని వి షేప్ లో మనం ఫోల్డ్ చేసుకోవాలి. సో ఇలా ఫోల్డ్ చేసుకుని మనం ఇది పైన వస్తుందన్నమాట. సో దీన్ని కూడా కొంచెం వదిలేసి కృష్ణుడి నెక్ పట్టేలాగా వదిలేసి మిగతా అంతా ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రాక్ కి మనం దీన్ని కుట్టేసుకుందాము, ఇలా అతికేసుకుందాము. సో ఇది అతికేసిన తర్వాత ఇలా ఉందన్నమాట. ఇప్పుడు ఈ టూ కార్నర్స్ కూడా మనం అతికేసుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీగా కృష్ణుడి ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది, కృష్ణుడికి డ్రెస్ రెడీ అయిపోయింది. సో ఇది యాక్చువల్గా నార్త్ ఇండియన్ స్టైల్ అన్నమాట. నార్త్ ఇండియన్స్ ఎక్కువగా ఇలాగే కృష్ణుని అలంకరించుకుంటారు. సో లాస్ట్ టైం నేను వచ్చేసి కృష్ణుడికి పంచకట్టు, మన ఆంధ్ర స్టైల్ పంచకట్టు ఎలా కట్టానో మీరు ఎవరైనా చూడకపోయినట్టయితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. సో నేను లాస్ట్ కృష్ణాష్టమికి కృష్ణుడికి పంచకట్టులాగా నేను డ్రెస్ కుట్టానన్నమాట. సో ఇప్పుడు మనం కిరీటం రెడీ చేసుకుందాము. ఈ కృష్ణుడికి చిన్న కిరీటం అన్నమాట. దీనికోసం లేస్ని ఇలా చుట్టుకుని దాన్ని కట్ చేసేసుకున్నానమాట. కృష్ణుడి హెడ్ సైజ్ ఎంతైతే ఉందో అంత చూసుకుని కట్ చేసి ఎక్స్ట్రా పార్ట్స్ని ఇలా బ్యాక్కి ఫోల్డ్ చేసేసి కుట్టు వేసేసుకోవాలి. సో చూసారు కదా, బుల్లి కిరీటం రెడీ అయింది. ఇప్పుడు దీనిపైన పింఛం లాగా ఒక చిన్ని నెమల పింఛం లాగా ఇంకొక క్లాత్ నేను కుట్టుకుంటానమాట. సో ఇది కృష్ణుడికి సరిపోతుందా లేదా అని పెట్టి చూసుకుంటున్నాను. చూసారు కదా, కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు దీనిపైన పింఛం లాగా ఒక చిన్న క్లాత్కి సేమ్ గ్రీన్ కలర్ క్లాత్ యూజ్ చేసి దానిపైన మళ్ళీ లేస్ ఇలా స్టిక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని చాలా చిన్న చిన్న కుచ్చులుగా, ఎంత చిన్నగా వీలవుతే అంత చిన్న చిన్ని కుచ్చులుగా పెట్టుకుని మనం కుట్టు వేసేసుకోవాలి. ఇది ఒక ఇసిని కర్రలాగా, అంటే ఒక కుచ్చులాగా ఉండాలన్నమాట. చూసారు కదా, ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇది ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని ఈ కిరీటానికి మనం ముందుగా లేస్ చుట్టి పెట్టుకున్నాం కదా, దానికి దీన్ని అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కృష్ణుడికి ఇలా పెట్టేసుకోవాలి. చూసారు కదా, కృష్ణుడి డ్రెస్ అలాగే కిరీటం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం చిన్ని కృష్ణుడికి మేకప్ కూడా చేసేద్దాము. సో ఇక్కడ నేను స్టోన్ లెన్స్ యూజ్ చేసి చేతులకి కాళ్ళకి కూడా ఇలా స్టిక్ చేసేసుకున్నాను. తర్వాత చిన్ని కృష్ణుడి ఐబ్రోస్ అలాగే కళ్ళు కూడా కొంచెం హైలైట్ చేశాను. రెడ్ కలర్ యూస్ చేసి లిప్స్టిక్కి పెట్టేశానన్నమాట. అలాగే రెడ్ కలర్ యూస్ చేసి పారానిలాగా చేతులకి కాళ్ళకి కూడా పెట్టేశాను. సో ఇప్పుడు మనం కృష్ణుడికి డ్రెస్ వేసేద్దాము. మన చిన్ని కృష్ణుడు రెడీ అయిపోయాడనమాట. సో చూసారు కదా, ఇలా డ్రెస్ వేసేస్తున్నాను. సో మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సో ఈ చిన్ని కృష్ణుడికి చిన్ని దండ కూడా వేసేస్తున్నానమాట. అలాగే స్టిక్కర్స్ యూస్ చేసి బొట్టు అలాగే చెవులకి ఇయర్ రింగ్స్ పెట్టేస్తున్నాను. ఫైనల్లీ మా చిన్ని కృష్ణుడు అయితే చాలా అందంగా రెడీ అయిపోయారు. మరి మీకు ఎలా అనిపించారో మాత్రం కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మరో మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.